తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గొమ్మలదొడ్డి గ్రామానికి చెందిన బొడ్డేటి శివాజీ కోరుకొండ దగ్గరలో ప్రధాన రహదారికి ఆనుకుని బెల్లం తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. సుమారుగా 20 లక్షలు పెట్టి 4 నెలల క్రితం ఈ కేంద్రం పెట్టడం జరిగిందని అన్నారు. 15 మంది కూలీలతో బెల్లం తయారీ కేంద్రంలో బెల్లం అచ్చులు పాకం తేనె కొనుగోలుదారులకు అతి తక్కువ ధరలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ బెల్లం కేంద్రాలు కేర్లంపూడి మండలంలోనే ఉన్నాయని, రాజమండ్రి వైపు ఎవరూ పెట్టలేదని శివాజీ తెలిపారు. ప్రభుత్వ సహకారం ఉంటే మరింత ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గోకవరం మండలం గుమ్మలదొడ్డి మాది, మా ఇది కెల్లంపూడి ఏరియాలో అటువైపు ఉన్నాయి కానీ మా ఏరియాలో లేవండి. ఎక్కడను ఇది ఏంటంటే ఇక్కడ రహదారిలో నలుగురికి బాగుంటుంది అలాగని చెప్పేసి ఇది మన రాజమండ్రి రోడ్లో రహదారిలో పెట్టడం జరిగిందండి. మా బెల్లం పాకం ఆర్గానిక్గా మిరియాలని సొంటిని అల్లం అది లాలికాయలు ఇవన్నీ వేసి జనాలకి రైతులకి అమ్ముతున్నాం అండి. మామూలుగా మార్కెట్కి వేసేది కూడా అమ్ముతున్నాం. ఇంకిక్కడ మా ఏరియాలో అయితే తోటలు లేవండి. ఇప్పుడు పెంచడానికి కిలంపూడి ఏరియా నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందండి. కాకపోతే కొంచెం ఖర్చులు అయ్యి కొంచెం ఎక్కువగా అవుతున్నాయి మాకు. బెల్లం తయారవడానికి అంటే మార్కెట్ కొంత ఇదిగా ఉంటే పర్వాలేదండి. ఒక పాకానికి వచ్చి 4000 దాకా అయిపోద్దండి ఒక పాకానికి వచ్చి. మాకు ఇప్పుడు మార్కెట్ ఉన్నది అయితే 4000 ఒక 100 1000 4000 అలాగ వెళ్తుందండి. కాదు దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే అది మామూలుగా ఓన్లీ ఆ రసంతో కొంచెం కెమికల్ అవి తగ్గించి మామూలుగా ఓన్లీ రసంతో పాకం తీస్తే 10 మందికి చిన్నపిల్లలు అయితే ఇంకా ఎవరు పడితే వాళ్ళు తినొచ్చండి. అది బాగుంటుందండి. టిఫిన్లు అయినా ఇడ్లీలకన్నా దేనికన్నా గవాలన్నా ఇంట్లో ఆడమనిసి చట్నీలు చేసినా చేయకపోయినా దానివల్ల అలాగా సరిపోద్దండి. ఆరోగ్యంగా ఉంటుందండి. అందుకని పైచింగ్ గట్రా చేయదండి. అందుకే ఇప్పుడు ఈ మిరియాల బెల్లం అని దింపుతున్నాం. అది కూడా ఎందుకంటే 4 గురికి బాగుంటుంది అనేది ఆర్గానిక్ టైప్లో ఓన్లీ రసంతో తీస్తున్నాం అండి. లీటర్ వచ్చి 90-100 అలాగ అమ్ముతున్నాం అండి. అది కొంచెం గిట్టుబాటు పెట్టండి. సేల్స్ అయితే పట్టుకెళ్తున్నారండి.